హాయ్ ఫ్రెండ్స్ నేను రోజులానే ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకొచ్చాను అదేంటి అంటే ఇప్పటి వరకు మనం చాటింగ్ అనేది చాలా ఎక్కువగా ప్రజెంట్ యూతే కాదు అలాగే అందరూ కూడా ఈ చాటింగ్కి అలవాటు పడిపోయారు అయితే ఈ చాటింగ్ అసలు ఎప్పుడు మొదలైంది దీనికి సంబంధించినటువంటి ఒక యాప్ గురించి అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఒక హిస్టరీ నేను మీ ముందుకి ఈరోజు తీసుకురాబోతున్నాను అదేంటి అంటే ఒకప్పుడు చాటింగ్ అంటే ఒకటే అందరికీ తెలిసింది ఏంటంటే యాహూ మెసెంజర్ సో యాహూ కంపెనీ మెయిల్గా చాలామందికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలుసు కానీ ఇంతకు ముందు చాటింగ్ అంటే యాహూ మాత్రమే ప్రొవైడ్ చేయగలిగినటువంటి ఒక ఫీచర్ దాని తర్వాత జీమెయిల్ జీటాక్ అని తర్వాత స్కైప్ అని ఇట్లా చాలా వచ్చినాయి ఈ టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియా యాప్స్ అన్నీ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి అన్ని చాటింగ్ ఫీచర్స్ని ఆక్యుపై చేసేసిన తర్వాత ఆర్కుట్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఫేస్బుక్ వచ్చిన తర్వాత చాటింగ్ అనేది హ్యాండ్లోకి వచ్చేసింది ఎప్పుడైతే ఒక యాప్ డెవలప్ అయిందో ఆ యాప్ వచ్చిన తర్వాత టిల్ నవ్ ఇప్పటికి కూడా లీడింగ్ యాప్గా కొనసాగుతుంది అదేంటి అంటే వాట్సాప్ ప్రజెంట్ యాహూ తన ఆపరేషన్స్ని ఆపేసింది యాహూ మెసెంజర్ అనేది లేదు అలాగే జీటాక్ కూడా ఆపేసింది దాన్ని హ్యాంగ్ అవుట్స్గా మార్చేసింది దాని తర్వాత స్కైప్ యాజ్ యూజువల్ రన్ అవుతుంది తర్వాత ఎన్నో కొత్త కొత్త యాప్స్ అనేవి వచ్చేసినాయి కానీ ఇన్స్టెంట్ మెసేజింగ్లో టాప్ పొజిషన్లో నుంచి ఉన్న యాప్ ఏది అంటే ఇప్పటికి కూడా నిస్సందేహంగా వాట్సాప్ అనే చెప్తారు అయితే ఈ వాట్సాప్ ఎలా స్టార్ట్ అయింది దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు అసలు ఎందుకు స్టార్ట్ చేశారు అది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము ఈ వాట్సాప్ని ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారు ఆ ఇద్దరు కూడా జనరల్గా చాలామంది చెప్పేది ఏంటంటే ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ ఒక యూనివర్సిటీలో కామన్గా తన ఫ్రెండ్స్కి రిలేటెడ్గా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇమేజెస్ పెట్టుకోవడానికి క్రియేట్ చేస్తే తర్వాత ఒక సెన్సేషన్ అయ్యింది లైక్ దట్ ఒక స్టోరీ సేమ్ అలానే ఇది కూడా ఏంటి అంటే వాట్సాప్ అనేది ఈ వాట్సాప్ ఇద్దరు ఫ్రెండ్స్ డెవలప్ చేశారు వాళ్ళు ఎవరు అంటే జాన్ కామో బ్రియాన్ యాక్టన్ వీళ్ళిద్దరూ కూడా యుఎస్ సంబంధించినటువంటి సిటిజన్స్ వీళ్ళు యూఎస్లో ఉంటారు వీళ్ళిద్దరూ డెవలప్ చేశారు అసలు ఈ వాట్సాప్ని డెవలప్ చేయాలని వీళ్ళకి ఎందుకు అనిపించింది అంటే వీళ్ళు యాక్చువల్గా యాహూలో ఎంప్లాయీస్ టూ థౌజండ్ సెవెన్లో యాహూ నుంచి ఇద్దరు కూడా రిజైన్ చేసి బయటకు వచ్చేయడం జరిగింది దాని తరువాత వీళ్ళిద్దరూ ఫేస్బుక్లో జాయిన్ అవ్వటం కోసం ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ చేశారు బట్ ఫేస్బుక్ వీళ్ళని తీసుకోలేదు రిజెక్ట్ చేసింది దాని తర్వాత వీళ్ళు ఓన్గా ఏదైనా స్టార్ట్ చేద్దామని ఇన్నోవేటివ్గా ఏదన్నా చేద్దామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్న టైంలో ఎవరైతే ఈ కోమో ఉన్నారో ఇతను ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేశాడు అదేంటి అంటే యాపిల్ ఫోన్ ఇది జాన్వరి టూ థౌజండ్ నైన్లో ఇతను ఒక యాపిల్ ఫోన్ పర్చేస్ చేసిన తర్వాత ఇతనికి అర్థమైంది ఏంటి అంటే ఫ్యూచర్ అంతా కూడా యాప్ వరల్డ్ అనేది రాబోతుంది మొబైల్ యాప్స్ మాత్రమే ఫ్యూచర్ని శాసించగలుగుతాయి అనేది ఇతను గ్రాస్ప్ చేయగలిగాడు అప్పుడే అప్పుడు ఇతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది ఈ యాప్ ఇండస్ట్రీ ఫ్యూచర్లో బాగా గ్రో అవ్వబోతుంది సో మనం ఈ యాప్ ఇండస్ట్రీలో అడుగు పెడితే ఎలా ఉంటుంది దీనికి సంబంధించి మనం ఒక యాప్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడు ఆలోచించాడు అయితే ఇతనికి వచ్చిన ఒక ఆలోచన ఏంటి అంటే ఒక చాటింగ్ యాప్ తయారు చేస్తే ఎలా ఉంటుంది లైక్ ఆన్లైన్ స్టేటస్ మన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు అలాగే రిలేటివ్స్ ఎక్కడున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా ఆఫ్లైన్లో ఉన్నారా ఇలా ఒక స్టేటస్ చూపించేలాగా అలాగే వాళ్ళు మాట్లాడుకుంటానికి వీలుండేలాగా ఇలాంటి ఫీచర్స్ తోటి ఒక యాప్ని డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది అప్పుడే అతను తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు అలెక్స్ ఫిష్మ్యాన్ అనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన ఆలోచనని షేర్ చేసుకుంటాం జరిగింది అప్పుడు అలెక్స్ ఫిష్మ్యాన్ ఏం చేశాడంటే మనం ఈ యాప్ని డెవలప్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఒక ఐఓఎస్ డెవలపర్ కావాలి అని చెప్పి ఈ డెవలపర్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు ఈ డెవలపర్ని రెంటే కోడర్ డాట్ కామ్ నుంచి వెతికి పట్టుకున్నారు మొట్టమొదటిసారిగా వాట్సప్ని డెవలప్ చేసినటువంటి డెవలపర్ రష్యన్ డెవలపర్ లాగర్ సోలిమెస్కి అని చెప్పి ఇతను ఫస్ట్ ఫస్ట్ వాట్సాప్ని డెవలప్ చేయటం జరిగింది బీటా వర్షన్ తయారు చేసిన తర్వాత ఫస్ట్ వర్షన్లో ఎన్నో బగ్స్ వచ్చినాయి ఈచ్ అండ్ ఎవ్రీ బగ్ని రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కౌముకి విరక్తి వచ్చేసింది సో ఈ యాప్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాము దీని మీద టైం వేస్ట్ చేసే కంటే దీన్ని వదిలేసి ఏదన్నా ఒక జాబ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి అతను ఆలోచించాడు అయితే అప్పుడే తన ఫ్రెండ్ యాక్టన్ ఎవరైతే బ్రియాన్ యాక్టర్ ఉన్నాడు ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా అదే టైప్లో తను ఎంకరేజ్ చేశాడు లేదు మనం దీన్ని వదలకూడదు నువ్వు కొంచెం కష్టపడు ఇవి రెక్టిఫై అయిపోతే యాప్ ఎక్సలెంట్గా సక్సెస్ అవుతుంది సో దీన్ని వదలొద్దు జాబ్కి వెళ్ళొద్దు అని చెప్పి అతను చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది దాని తరువాత వచ్చినటువంటి వర్షన్లో ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వచ్చింది ద సేమ్ టైం అప్పుడే టూ థౌజండ్ నైన్లో యాపిల్ కంపెనీ పుష్ నోటిఫికేషన్స్ కాన్సెప్ట్ని ఐఓఎస్లో తీసుకొచ్చింది అప్పటి వరకు కూడా ఈ పుష్ నోటిఫికేషన్ అనే కాన్సెప్ట్ లేదు ఎప్పుడైతే ఈ పుష్ నోటిఫికేషన్ అనేది వచ్చిందో ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ని ఈ వాట్సాప్లో ఇంక్లూడ్ చేయటం జరిగింది అప్పుడు వాట్సప్ని యూస్ చేసే వాళ్ళ సంఖ్య చిన్నగా పెరుగుతూ వచ్చింది సో అదే టైంలో యాక్టన్ యాక్చువల్గా వేరొక బిజినెస్ చేద్దామని దానికి సంబంధించి తను ఒక చిన్న స్టార్టప్ ఏదైనా స్టార్ట్ చేద్దామని ఇటువంటి ఆలోచనలో ఉన్నాడు సో అతను ఏం చేశాడంటే వేరే స్టార్టప్ ఏదో పెట్టుకుంటాం ఎందుకు ఈ అమౌంట్ ఏదో మనము ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి కొంతమంది ఫార్మర్ యాహూ ఎంప్లాయీస్ దగ్గర నుంచి తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకుని కానీ ఎట్లన్నా ఒక టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ తోటి వాట్సాప్లో కొన్నాడు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ నైన్కి వాట్సాప్ ఇన్కార్పొరేషన్ అని చెప్పి కాలిఫోర్నియాలో వాట్సాప్ కంపెనీని రిజిస్టర్ చేశారు నవంబర్ టూ థౌజండ్ నైన్లో అక్కడ జాయిన్ అయ్యాడు అప్పటికి వాట్సాప్ యూజర్స్ సంఖ్య ఎంత అంటే కేవలం రెండు లక్షల యాభై వేలు సో ఇలా వాట్సప్కి రోజు రోజుకి ఆదరణ పెరుగుతూ వస్తుంది యూజర్స్ పెరుగుతూ వస్తున్నారు మీన్ టైం రెండు వేల పదిలో గూగుల్ వాట్సప్ని కొనాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది ఎన్నో ఆఫర్స్ కూడా ఇచ్చింది వాట్సాప్కి బట్ ఈ ఫ్రెండ్స్ ఇద్దరు వాట్సాప్ని అమ్మటానికి ఇష్టపడలేదు సో గూగుల్కి అమ్మము కంపెనీ మేమే రన్ చేసుకుంటామని చెప్పి తేల్చి చెప్పేశారు కంపెనీని అలాగే రన్ చేస్తూ వచ్చారు అయితే రోజులు గడిచే కుందికి వాట్సాప్ని రన్ చేయటం అనేది వీళ్ళకి చాలా బర్డెన్గా తయారైంది ఎందుకని అంటే వాట్సాప్ నడిచేది దేని బేస్ మీద నడుస్తుంది అంటే మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకుని ఆ మొబైల్ నెంబర్ బేస్ తోటి నడుస్తుంది హియర్ మొబైల్ నెంబర్ అనేది ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ యునీక్ ఐడెంటిఫికేషన్ ప్రతి యూజర్ వాట్సాప్లో రిజిస్టర్ అవ్వాలంటే ఒక మొబైల్ నెంబర్ కావాలి సో అది ఎగ్జిస్టింగ్ నెంబరా లేదంటే అసలు ఎగ్జిస్టింగ్ లేని నెంబరా అనేది వెరిఫై చేయాలంటే వాట్సాప్ ఒక వెరిఫికేషన్ కోడ్ని పంపిస్తుంది ఎస్ఎంఎస్ కోడ్ అయితే ఈ ఎస్ఎంఎస్లు పుష్ చేయటానికి వీళ్ళకి ఎక్కువ మొత్తంలో అమౌంట్ అవసరం అవుతుంది కాస్ట్ ఎక్కువ పెరిగిపోయింది సో వెరిఫికేషన్కి వీళ్ళు పంపించే ఎస్ఎంఎస్కి వీళ్ళకి కాస్ట్ పెరిగిపోవటం దాన్ని రన్ చేయలేకపోవటం ఈ పరిస్థితుల వల్ల ఈ వెరిఫికేషన్ కోడ్స్ పంపించడానికి ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు వాట్సాప్ యూజర్స్ మీద వెయ్యాలి అని చెప్పి వాట్సాప్ కంపెనీ డిసైడ్ అయిపోయింది అప్పుడే ఇయర్లీ వాట్సాప్ యూజ్ చేసే యూజర్స్ అందరి దగ్గర నుంచి ఇంత అమౌంట్ ఇయర్కి మేము ఛార్జ్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఛార్జ్ చేయడం కూడా జరిగింది ఈ సందర్భంలోనే ఎంతోమంది యూజర్స్ వాట్సాప్ను వదిలేసి వెళ్ళిపోయారు రెండు వేల పదకొండుకు వచ్చేటప్పటికీ యూజర్స్ సంఖ్య తగ్గుతూ వస్తుంది అలాంటి టైంలోనే వాట్సాప్ కష్టాల్లో ఉన్న టైంలో సీక్వే క్యాపిటల్ వెంచర్ క్యాపిటల్ కింద ఎయిట్ మిలియన్ డాలర్స్ని వాట్సాప్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో చిన్నగా వాట్సాప్ గ్రోత్ అనేది పెరుగుతూ వచ్చింది పెరుగుతూ వచ్చిన తర్వాత వాట్సాప్ యూజర్స్ ఎంతగా మారిపోయింది అంటే వాట్సాప్ పరిస్థితి గణనీయంగా యూజర్స్ అనేవాళ్ళు పెరిగిపోయారు ఐఓఎస్ వర్షన్తో పాటుగా ఆండ్రాయిడ్ వర్షన్ని కూడా వాట్సాప్ రోజు రిలీజ్ చేయడం జరిగింది వాట్సాప్కి రెండు వేల పదమూడు వచ్చేవరకు రెండు వందల మిలియన్ల యాక్టివ్ యూజర్స్ వచ్చేశారు అంటే బల్క్లో ఎంతోమంది యూజర్స్ వరల్డ్ వైడ్గా యూస్ చేస్తున్నారు ఈ వాట్సాప్ని ఐఓఎస్ డివైజెస్లో కానీ అలాగే ఆండ్రాయిడ్ డివైజెస్లో కానీ అలాగే వీళ్ళు బ్లాక్బెర్రీ వర్షన్ని కూడా రిలీజ్ చేశారు కొత్త కొత్త వర్షన్స్ని రిలీజ్ చేస్తున్నారు కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తున్నారు దీనికి సంబంధించి వాట్సాప్ని మెయింటైన్ చేయడానికి ఫిఫ్టీ మెంబర్స్ స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకున్నారు అంటే రెండు వేల పదమూడు వచ్చేటప్పటికి వాట్సాప్ కెపాసిటీ రెండు వందల మిలియన్ యాక్టివ్ యూజర్స్తో పాటుగా యాఫై మంది స్టాఫ్ ఈ సందర్భంలోనే ఫేస్బుక్ వాట్సాప్ని పర్చేస్ చేయబోతుంది అని చెప్పి ఎన్నో వార్తలు మీడియాలో వచ్చినాయి అయితే వాటన్నిటినీ కూడా వాట్సాప్ తోసిపుచ్చింది కంపెనీని మేము ఎవ్వరికీ అమ్మటం లేదు ఫేస్బుక్కి అస్సలు అమ్మటం లేదు వాట్సాప్ వాట్సాప్గానే ఉంటుంది అని చెప్తూ వచ్చింది అయితే అనుకోని విధంగా ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఫేస్బుక్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే ఆ అనౌన్స్మెంటు వాట్సప్ని ఫేస్బుక్ పర్చేస్ చేస్తుంది అని అప్పటికే సీక్వీ క్యాపిటల్ ఎయిట్ మిలియన్ వెంచర్ క్యాపిటల్తో పాటుగా టూ హండ్రెడ్ మిలియన్ యాక్టివ్ యూజర్స్ వచ్చిన తర్వాత మరొక ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ని వాట్సాప్లో విసీగా ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇప్పుడు వాట్సప్ వాల్యూ ఎంత అంటే వన్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్స్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి నాటికి అయితే ఫేస్బుక్ వాట్సాప్ని ఎంతకి కొనింది అంటే నైన్టీన్ మిలియన్ డాలర్స్కి పర్చేస్ చేసింది దీంట్లో ఫోర్ బిలియన్ డాలర్స్ని క్యాష్ రూపంలోను అలాగే ట్వెల్వ్ బిలియన్ డాలర్స్ని ఫేస్బుక్లో షేర్స్ గాను అలాగే మరొక త్రీ బిలియన్ డాలర్స్ని సెక్యూరిటీస్ గాను వీళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వటం జరిగింది వాట్సప్ ఇన్వెస్టర్స్ అలాగే ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అలానే ఎప్పుడైతే వాట్సాప్ అనేది ఫేస్బుక్ కిందకి వెళ్ళిపోయిందో వీళ్ళు ఫేస్బుక్లో ఎంప్లాయీస్గా అయిపోయారు కంపెనీ నేమ్స్ చేంజ్ అయిపోయినాయి అయితే ఆ తరువాత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో బ్రియాన్ అక్టన్ ఎవరైతే ఉన్నారో అతను కంపెనీని వదిలేశాడు బయటకు వచ్చేశాడు తను ఓన్గా మరొక కంపెనీ స్టార్ట్ చేశాడు అది కూడా వేరే ఏదో కంపెనీ అయితే మనం ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ మెసెంజర్కి రిలేటెడ్గానే ఒక యాప్ని డెవలప్ చేశాడు లైక్ వాట్సాప్ కాకపోతే విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అది ఏం యాప్ అది ఎలా వర్క్ అవుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం మరొక వీడియోలో చెప్పుకుందాము అయితే రెండు వేల పదిహేడులో అక్టన్ వెళ్ళిపోయిన తరువాత రెండు వేల పదిహేడులో యూరోపియన్ యూనియన్ వన్ టెన్ మిలియన్ యూరోస్ని ఫేస్బుక్కి పెనాలిటీగా వేయటం జరిగింది ఎందుకు వేసింది అంటే మిస్లీడింగ్ ద పీపుల్ ఎప్పుడైతే ఫేస్బుక్ వాట్సాప్ని పర్చేస్ చేసిందో రెండు వేల పద్నాలుగులో ఆ టైంలో ఫేస్బుక్ ఒక అనౌన్స్మెంట్ చేసింది అది ఏంటి అంటే వాట్సాప్ యూజర్స్కి సంబంధించినటువంటి డేటాని ఫేస్బుక్లో యూస్ చేయటం జరగదు ఎందుకంటే దిజ్ ఆర్ ద డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ రెండు వేరు వేరు ప్లాట్ఫామ్స్ అయిన కారణంగా దాంట్లో ఉన్న డేటాని ఇక్కడికి సింక్ చేయలేము సో ఆ రీజన్ వల్ల మేము ఆ డేటాని ఫేస్బుక్కి యూజ్ చేసుకోము అని చెప్పి చెప్పడం జరిగింది అయితే తరువాతి రోజుల్లో జరిగింది ఏంటి అంటే డెవలప్మెంట్లో కొన్ని మార్పులు చేసి వాట్సాప్ డేటాని ఫేస్బుక్కి సింక్ చేశారు ఫేస్బుక్కి ఎందుకు సింక్ చేశారు అంటే ఫేస్బుక్లో ఉన్న ఫీచర్ ఏంటంటే అడ్వర్టైజింగ్ చాలామందికి తెలుసు ఫేస్బుక్ పెయిడ్ అడ్వర్టైజింగ్ని అలో చేస్తుంది లైక్ గూగుల్లోనే సో ఈ యాడ్ మేనేజర్స్లో వీటిల్లో యూస్ చేసుకుంటానికి గాను ఈ వాట్సాప్ డేటాని సింక్ చేయడం జరిగింది వాట్సాప్లో వచ్చే డేటా ఏంటి మొబైల్ నెంబర్స్ అండ్ వెరిఫైడ్ మొబైల్ నెంబర్స్ సో డైరెక్ట్గా యూజర్ని కాంటాక్ట్ చేయటానికి పాసిబిలిటీ ఉంటుంది ఫేస్బుక్ ద్వారా సో దీనికి ఎక్కువగా ఫేస్బుక్ యూస్ చేస్తుంది స్టార్టింగ్ చెప్పేటప్పుడు ఇలా అబద్ధాలు చెప్పి యూజర్స్ని మిస్లీడ్ చేసింది అనే కారణంగా యూరోపియన్ యూనియన్ గట్టిగా పెనాల్టీ వేసింది ఫేస్బుక్కి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కౌము కూడా ఫేస్బుక్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది వాట్సాప్ నుంచి బయటకు వచ్చేశాడు దాని తర్వాత వాట్సాప్ అనేది ఎంత ర్యాపిడ్గా గ్రో అవుతుంది అనేది మనం డైలీ చూస్తున్నాము స్టార్టింగ్ ఉన్నప్పుడు వాట్సాప్లో ఓన్లీ చాట్ ఫీచర్ మాత్రమే ఉండేది దాని తర్వాత చిన్నగా ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వచ్చారు వాయిస్ కాల్ అలాగే వీడియో కాల్ అలాగే గ్రూప్స్ అండ్ గ్రూప్ కాలింగ్ అలాగే దాని తర్వాత వాల్పేపర్ చేంజింగ్ అలాగే డార్క్ మోడ్ లైట్ మోడ్ అలాగే స్టేటస్ అలానే రీడ్ అన్ రీడ్ హైట్ చేసుకుంటాం కానీ స్టేటస్ని హైడ్ చేసుకుంటాం కానీ ప్రొఫైల్ పిక్చర్ని హైట్ చేయటం కానీ అలాగే మన అబౌట్ ఎవరికి తెలియకుండా ఉండటం కానీ అలాగే చాట్ బ్యాకప్ కానీ అలానే చా చాట్ని డిలీట్ చేయటం కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కానీ ఇలా డే టు డే ఫీచర్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఆన్ స్వైప్ రిప్లై ఇవ్వటం అలాగే సర్చ్తోటి ఇమేజెస్ని గిఫ్ట్స్ని సర్చ్ చేసి సెండ్ చేయటం కానీ ఇలాంటి ఫీచర్స్ అన్నీ వచ్చేసి నవ్వు ఇప్పుడు ఏంటంటే తర్వాత ఒక మెసేజ్ని మనం పంపించిన తర్వాత మన చాట్ విండో నుంచే కాకుండా మనం ఎవరికి పంపామో వాళ్ళ చాట్ విండో నుంచి కూడా డిలీట్ చేసే ఫీచర్ ఫేస్బుక్ ఇచ్చింది అయితే అది కేవలం మనం పం మెసేజ్ పంపిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపు వన్ అవర్ లోపు అయితేనే పాసిబిలిటీ ఉంటుందని ఒక రెస్ట్రిక్షన్ కూడా పెట్టింది అయితే ఇప్పుడు రీసెంట్గా దీన్ని రోల్ కొత్తగా చేంజ్ చేసేసి కొత్త రోల్ అవుట్ తీసుకొచ్చింది అదేంటి అంటే ఎనీ టైం మనం ఇప్పుడు పంపిన మెసేజ్ని రేపైనా క్లియర్ చేయొచ్చు ఎల్లుండి అయినా క్లియర్ చేయొచ్చు ఇలాంటి ఫీచర్స్ని తీసుకొచ్చింది అలాగే గ్రూప్లో కూడా బల్క్గా ఒకేసారి ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయడానికి ఫీచర్స్ వచ్చినాయి తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ఓన్లీ ఫైవ్ మెంబర్స్కి మాత్రమే ఫార్వర్డ్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది అలాగే కొత్త కొత్త ఫీచర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తుంది వాట్సాప్ అలాగే ఆండ్రాయిడ్ వర్షన్స్లోను అలాగే ఐఓఎస్ వర్షన్స్లో కూడా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్కి వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొత్తగా చేంజ్ అవ్వబోతున్నాయి ఇప్పుడు కొత్తగా వాట్సాప్ యాప్ బ్యానర్ ఫీచర్ని తీసుకొచ్చింది ఇదేంటి అంటే మనం చాలా యాప్స్లో చూస్తూ ఉంటాము యాప్ రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక బ్యానర్ వస్తుంది దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాయి ఇన్యాప్ బ్యానర్ సో దీన్ని వాట్సాప్ తీసుకొచ్చింది వాళ్ళకి సంబంధించిన ఏవైనా అనౌన్స్మెంట్స్ ఉంటే దీంట్లో చేస్తామని చెప్తుంది ప్రజెంట్ అనౌన్స్మెంట్స్ వరకే ఆపుతుందా లేదంటే ఫ్యూచర్లో నాప్ బ్యానర్లో యాడ్స్ కూడా ప్లే చేస్తుందా అనేది మనం చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే అనౌన్స్మెంట్స్కి మాత్రమే యూజ్ చేస్తాము అని అయితే చెప్తుంది అలాగే యార్చ్యూడ్ చాట్స్ అనేది ఫీచర్ అందరికీ తెలిసిందే మనం కొన్ని చాట్స్ని ఆర్చివ్ చేసి తర్వాత చూసుకోవచ్చు అయితే ఈ ఆర్చివ్ చాట్స్ని వాట్సప్ చేంజ్ చేయబోతుంది ఇది ఒక కొత్త ఫీచర్ వాట్సాప్ ఈ ఆర్చివ్ చాట్స్ని తీసేసి రీడ్ లెటర్ చాట్స్గా మార్చబోతుంది ఇది ఎందుకని అంటే ఎప్పుడైతే గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్లో ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చిందో ఏదైతే వెకేషన్ మోడ్ చాలామంది బిజినెస్ పీపుల్కి అలాగే కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఈ వెకేషన్ మోడ్ గురించి బాగా తెలుసు జీమెయిల్లో ఈ ఫీచర్ ఉంటుంది మనము ఒక ఒక త్రీ డేస్ వన్ వీక్ టెన్ డేస్ ఇలా ఏదైనా ఒక టూర్కి వెళ్ళేటప్పుడు ఒక వెకేషన్కి వెళ్ళేటప్పుడు మనం మెయిల్స్ని రిసీవ్ చేసుకోలేని సిచ్యువేషన్లో రిప్లైస్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఈ వెకేషన్ మోడ్ని ఆన్ చేసుకోవచ్చు డేస్ ఉండమో అన్ని డేస్కి దానికి ఫిక్స్డ్గా ఒక రిప్లై మనకి ఎవరైతే మెయిల్ పెడతారో వాళ్ళకి పర్టికులర్ రిప్లై వెళ్ళేలాగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు వి ఇన్ ద వెకేషన్ వీ విల్ బీ బ్యాక్ ఆఫ్టర్ సమ్ డేట్ దెన్ వీ కెన్ రిప్లై టు యువర్ మెయిల్ లైక్ దట్ మనం ఏదైనా సరే సెట్ చేయొచ్చు మనం వెకేషన్లో ఉన్నామని తర్వాత మెయిల్స్కి రిప్లై ఇస్తామని ప్రజెంట్ మెయిల్స్ని చూడలేకపోతున్నాము సో ఎప్పుడైతే మనకి ఒక మెయిల్ వస్తుందో ఆటోమేటిక్గా దానికి ఈ వెకేషన్ మోడ్లో ఉన్నప్పుడు ఆటోమేటెడ్ రిప్లై అనేది వెళ్ళిపోతుంది సేమ్ మోడల్లో ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్లో రిలీజ్ చేస్తుంది గూగుల్ సో దీన్ని యూస్ చేసుకుని వాట్సాప్ లేటర్ అనే ఫీచర్ని తీసుకొచ్చింది ఇప్పటి నుంచి ఆర్చివ్ చాట్స్ అనేది రీడ్ రీడ్లేటర్గా రీనేమ్ అయిపోతుంది మనం వెకేషన్ మోడ్ని కనుక వాట్సాప్లో ఆన్ చేస్తే ఏ చార్ట్స్ అయితే మనకి వస్తాయో వెకేషన్ మోడ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రీడ్ లెటర్కి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా ఆటోమేటిక్ రిప్లైస్ కూడా వెళ్ళిపోతుంది సో మనం వెకేషన్లో మోడ్లో ఉన్నామని చెప్పి తెలిసిపోతుంది మనం కావాలనుకుంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే రిప్లై ఇవ్వచ్చు ఆర్చివ్ మోడ్లోకి వెళ్ళిపోయిన వాటికి నోటిఫికేషన్స్ మ్యూట్ అయిపోతాయి మనకు రిప్లై వచ్చిన వాళ్ళు ఏదైనా మెసేజ్ పెట్టినా కూడా మ్యాక్సిమం మనకి తెలియదు అలాగే అడ్వాన్స్డ్ ని తీసుకొచ్చింది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క వాల్పేపర్ సెట్ చేసుకునేలాగా అలాగే డార్క్ వాల్పేపర్స్ లైట్ వాల్పేపర్స్ వ్యాసిటీస్ చేంజ్ చేసుకోవటానికి సెట్ చేసుకుని ఎవ్రీథింగ్ ఇస్ అ న్యూ ఫీచర్ని తీసుకొచ్చింది అలాగే స్టేటస్లో వీడియోస్ని మ్యూట్ చేయడానికి నార్మల్గా వీడియోస్ని మ్యూట్ చేయడానికి కూడా కొత్త ఫీచర్ రాబోతుంది ఇది కూడా ఇంకా మరిన్ని అప్డేట్స్తో కొత్తగా వాట్సప్ ఏం తీసుకురాబోతుంది కొత్త ఫీచర్స్ ఏం లాంచ్ అయిపోతుంది ఈ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీలో అలాగే జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ ఫీచర్స్ తోటి కొత్తగా రాబోతున్న వాట్సాప్లో రాబోతున్న మరొక కొత్త ఫీచర్స్ తోటి అవి ఎలా వర్క్ అవుతాయి అనే దాంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను మరొక వీడియోలో ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి